హలో హాయ్ ఫ్రెండ్స్, నేను సినిమా ముస్తఫా. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అలా అందంగా చెప్పకరా, ఇది ఇలా ఈజీ పెట్టు. ఎలా ఓకే 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 తెచ్చాక ఇలా. సో ఇప్పుడు బ్యాకప్ అయింది చూపించాను, సారీ షెడ్యూల్ అయిపోయింది, అన్నీ సర్దేసుకున్నాము. నా బ్యాగ్ చూపించు, ఇది మన బ్యాగ్, బుట్ట బ్యాగ్ ఆల్రెడీ కారులో ఉంది. సో ఇవన్నీ మా ఫ్రెండ్స్వి, స్క్రిప్ట్ పేపర్లో ఉంటాయి. ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు దాంట్లో పెట్టేసుకొని ఇంటికి తీసుకెళ్ళాలి కదా. అండ్ ఇది మన స్క్రిప్ట్, ఇది కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. ఇంకా అన్నది ఇది నీదే, నీకు కూడా ఉంది అండి. అది నాదే రా, ఇంత మట్టి మట్టిగా అయిపోయింది యాక్టింగ్. కాదురా కానీ 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 మా అన్ని తీసుకొని ఇప్పుడు కారు మేము రెడీ అయిపోయిన తర్వాత వెంటనే ఫోన్ చేస్తే కారు వస్తుంది. దెన్ కారు నుంచి అలా హైదరాబాద్ వచ్చేస్తాము. మధ్యలో ఏదైనా దాబా ఉంటే మంచిగా సాయి కార్ డ్రైవర్ ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తున్నాడు, వచ్చేసాడే మనోడు. సో ఇది ఫ్రెండ్స్, హైదరాబాద్లో రేపు ఇంపార్టెంట్ ఒక మీటింగ్ ఉంది. సో అప్డేట్ ఇస్తాను. సో ఇదే మేము ఉన్న బిల్డింగ్, కార్ రెడీగా ఉంది వస్తే వెళ్ళిపోవడానికి. మంచిగా ఎదురు డాబా ఉంది కానీ డాబా ఉంది కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. చెప్పు, మా రూమ్మేట్స్ వస్తే బయలుదేరడం హైదరాబాద్కి. ఒక హాఫ్ అన్ అవర్ బాగా తిట్టుకుంటూ వెయిట్ చేసిన తర్వాత అందరం ఎక్కాము. ఆ తర్వాత డైరెక్టర్ సార్ కాల్ చేసి నేను కూడా మీ కారులో ఖాళీ ఉంటే వస్తానన్నాడు. అయ్యో అదేంటి రాను అన్న అని చెప్పేసి అన్నాము. సో అందరం కలిసి హైదరాబాద్కి బయలుదేరాము. బయలుదేరంగా అదిగో మధ్యలో గేట్లు వేసారు. సో ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిన తర్వాత 10 అదిగో రెస్టారెంట్కి వెళ్ళేసి మంచిగా బిర్యానీస్ తిన్నాము. బిర్యానీ తిని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో నిద్రపోతే కరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వచ్చింది. తర్వాత మెలకొచ్చింది, మా ఎక్విప్మెంట్స్ మొత్తం అక్కడ దించేసాము. అక్కడ దించేసి ఇదిగో కారు వెనక్కి తీసుకొని మా రూమ్స్కి బయలుదేరాము. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాను, బట్ రూమ్లో వాటర్ అయితే అయిపోయినాయి. పడుకోవడానికి ప్లేస్ వెతుక్కొని ఇదిగో ఈ బెడ్షీట్ తెచ్చేసుకున్నాం కదా, ఈ బెడ్షీట్ ఇక్కడ వేసేసుకొని పద్ధతిగా పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ లేచి తొందరగా లేచి 7:38 కల్లా లేచి రెడీ అయిపోయి మణికొండ వెళ్ళాలి. మణికొండ ఆఫీసు చిన్న మీటింగ్ ఉంది, సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడైతే స్లీప్ వేద్దాం. సో జర్నీ అయితే మంచిగా జరిగిందబ్బా, మంచిగా ఫుడ్ తిన్నాం, ఒక నిద్ర వేసాం. నిద్ర వచ్చేటప్పటికి మణికొండ వచ్చేసాం. మణికొండలో ఆఫీస్లో మొత్తం ఆఫీస్లో పెట్టేసి ఇదిగో మా ప్లేస్కి వచ్చేసాము. సో కారు డ్రైవరు ప్రతి 7 వాళ్ళ రూమ్ దగ్గర వరకు వదిలిపెట్టి, సో ఇప్పుడే మాది చివర, సో నా దగ్గర వదిలిపెట్టి తను వెళ్ళిపోయాడు, తను బోయినపల్లి అంట. సో అక్కడ కారు పెట్టి అక్కడి నుంచి తను తన ఇంటికి వెళ్తాడు. సో ఇది ప్రొసీజరు. మంచిగా జరిగింది ఈ షెడ్యూల్, చాలా చాలా బాగా జరిగింది. అందరూ మా వర్క్ను సాటిస్ఫై అయ్యారు. అండ్ అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం అండ్ ఏ రోజు ఏ సీన్లు అనుకున్నాము ఆ సీన్లు అయిపోయినాయి 100%. సో ఇట్స్ విల్ బి వెరీ హ్యాపీ దట్. ఇక నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేటప్పటికే 5 మన హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ 8, 9, 10, 11 హైదరాబాద్ అవుట్కట్స్లో, బట్ అక్కడే స్టేయింగ్ చేస్తాము. షెడ్యూల్ ఇది, ఏమేమి సీన్లో ఇంకా మేము ప్రిపేర్ చేయాలి. బట్ ఇప్పుడైతే నేను పడుకుంటాను అబ్బా, నిద్ర వచ్చేస్తుంది. బై ఫ్రెండ్స్.